हेलो एवरीवन, वेलकम टू माय चैनल। नेनु मी रोहिणी। इवाल्टी मन स्पेशल रेसिपी कैप्सिकम मसाला कर्री। कैप्सिकम मसाला कर्री बादाम वेस्ट चेसानंडि, चाला टेस्टीगा उंटुंदी। मीरु राइस लो कानी, रोटी चपातीस कानी, बिर्यानी इला देंट्लो तिन्ना कानी कर्री चाला टेस्टीगा उंटुंदंडि। इप्पुडु दीनि तयारी विधानम एलागो चूद्दाम। मुंदुगा इला रेंडु कैप्सिकम तीसुकोनी ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఈ క్యాప్సికమ్ లో మా పాటియో ప్లాంట్స్ వండి ఇలా లోపల ఉన్న సీడ్స్ అన్ని తీసి ఈ సైజ్ లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి। ఆయిల్ కాస్త వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ ముక్కల్ని వేసి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్ లో వేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని మీకు కావాలంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి। ఇక్కడ నేను వేసుకోవట్లేదు। నూనె కాస్త వేడైన తర్వాత 4 లవంగాలు, 2 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క వేసి అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడే కొంచెం salt కూడా వేసి ఉల్లిపాయలు ఫ్రై చేశారంటే తొందరగా వేగుతాయండి। ఇలా ఈ ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి। అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పూర్తిగా వేగిపోయిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇలా ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఈ టొమాటోలన్నీ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి। చూసారుగా, ఇలా టొమాటోలన్నీ మెత్తగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ పనీర్ మసాలా వేయండి। చాలా బాగుంటుంది టేస్ట్। ఒకవేళ పనీర్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా వేసుకోండి। ఇలా వీటన్నిటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఈ మసాలాలన్నీ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా బాదం పేస్ట్ ని వేసుకోవాలి। ఒక 10 నుండి 15 బాదాములు వేసుకున్నానండి, డైరెక్ట్ గా మిక్సీలో వేసి పేస్ట్ చేశాను। ఇలా ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి। ఇలా పూర్తిగా మిక్స్ అయిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఈ క్యాప్సికమ్ ఆల్్రెడీ ఫ్రై చేసుకున్నవే కాబట్టి ఎక్కువ సేపు మనం వేయించాల్సిన పని లేదండి। జస్ట్ అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే మసాలాలో అంతా సరిపోతుంది। ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినన్ని నీళ్లు పోసి కలుపుకోండి। ఇలా ఉండాలండి గ్రేవీ కన్సిస్టెన్సీ వాటర్ వేసిన తర్వాత। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి తీసుకొని కొంచెం క్రష్ చేసి పౌడర్ లాగా చేసి వేసుకోవాలి। ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని salt చెక్ చేసి salt సరిపోకపోతే కొంచెం వేసుకోండి। ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో కసేపు ఉడికించుకున్నారంటే ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి। ఇలా ఆయిల్ పైకి వచ్చింది అంటే పర్ఫెక్ట్ గా కుక్ అయినట్లు, మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా మీరు ఉడికించుకొని కొద్దిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుందండి। ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది। ఇక వేడివేడి అన్నంలో కానీ, చపాతీ, పులావ్స్ కానీ ఇలా దేంట్లోకి తిన్నా కానీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి। తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీ రెసిపీ। మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।